ఓకే అండ్ మీకు కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉంది మీ గ్రాండ్ మదర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సో మీకు కూడా పొలిటికల్ సీకర్ ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు రాజకీయాలు ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఫిట్ ఫర్ ఇట్ ఇప్పుడున్న వాతావరణంలో నాలాంటి మనిషికి చోటు లేదేమో అనిపిస్తుంది బికాజ్ నా మైండ్ సెట్కి ఓకే లైక్ ఐ సెడ్ నేను నిజం కాకుండా మాట్లాడటం నాకు చాలా కష్టం ఐదర్ మాట్లాడను లేకపోతే నిజం మాట్లాడతాను సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అయితే ఇప్పుడు నిజాలు మాట్లాడకూడదు మాట్లాడితే బతకనివ్వాలి కదా జనాలు బతకనివ్వాలి కదా అంటే అరే నువ్వు చేసే తప్పురా అన్నావంటే నువ్వెవరితో చెప్పడానికి అంటారు కరెక్ట్ బట్ నిజం మాట్లాడే వాళ్ళు కూడా కావాలి అంటారు అంటే అది ఎట్లా ఉండాలంటే ఇంకా మిగతా అన్నీ మొత్తం సాక్రిఫైస్ చేసేసి దాని నుంచి ఏం రాబోతుందో కూడా తెలియకుండా గుడ్డిగా వెళ్ళే వాళ్ళకి ఓకే మేబీ ఆర్ ఇదే నా అండ్ సీ ఫర్ ఎవ్రీబడి పాలిటిక్స్ ఈజ్ నాట్ జస్ట్ సర్వీస్ ఇప్పుడు పాలిటిక్స్ ఈజ్ ఆల్సో లైక్ అన్ అదర్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఓన్లీ రైట్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బిజినెస్ లాగా పాలిటిక్స్ ఈజ్ మై ఫ్యామిలీ బిజినెస్ లాగా సో అట్లా వాతావరణం వేరుగా ఉంది పరిస్థితులు వేరుగా ఉన్నాయి అట్లాంటి టైంలో అసలు నా లాంటి మనిషికి సెట్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు సో సర్వీస్ చేయాలా అంటే బోల్డ్ అంత చేయాలని కోరిక ఉంటుంది అది లోపల ఉండి చేయక్కర్లా బయట నుంచి అయినా చేయగలిగితే చాలా హ్యాపీ అది నిజం చెప్పాలంటే యాజ్ ఏ పొలిటీషియన్ కాకుండా ఏ రకంగా హెల్ప్ చేయాలన్నా నాకు ఐ వుడ్ లవ్ టు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏపీ రాజకీయాల్ని స్మిత అయితే ఎలా చూస్తారు అసలు నేను దాని గురించి మాట్లాడటం కూడా అనవసరం అనుకుంటున్నాను ఎందుకంటే నిజం పక్కన పెట్టి ఇప్పుడు అది మొదలవుతుంది నాకు మీ ఇంటర్వ్యూ కింద కామెంట్లు అన్నీ అవే ఉంటాయి అవసరం లేని అన్నీ ఉంటాయి మనం నిజం గురించి మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసి